हे गाइस वेलकम बैक टू माय चैनल लवली डीमन। सो अंदरू एला उन्नारू नेनैते चाला बागुन्नानु। अंड ई रोज एमैंदंटे एग्जाम्स अवुतायि नाकु। सो कोंचेम स्ट्रेस अयिनन्नमाट। स्ट्रेस अनवंटे हेयर फॉल गुर्तोच्चिंदी, हेयर फॉल अनवंटे वीडियो गुर्तोच्चिंदी, अंदुकनि ओक वीडियो तीद्दाम अनुकुन्ना। अदि हेयर फॉल मीद तीद्दाम अनुकुन्ना। सो एंडंटे हेयर फॉल अनेसरिकी चाला मंदिकी चाला हेयर प्रॉब्लम्स उंटायि, लाइक डैंड्रफ, स्प्लिट एंड्स अवच्चु, प्रीमैच्योर ग्रेइंग अवच्चु, इला चाला उंटायि। బట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం కాకుండా చాలా మందికి ఈ మధ్య కాలంలో ఉన్న కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ అన్నమాట. సో హెయిర్ ఫాల్ కన్సిడర్ చేసుకుని నేను ఒక ఆయిల్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. అండ్ ఇప్పుడు ఒక హెయిర్ ప్యాక్ చూపిద్దాం అనుకుంటున్నా. మనకి బాగా దగ్గరలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అండ్ మనం ఇంట్లో యూజ్ చేసే వాటితో అండ్ చుట్టుపక్కల ఉండే వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ఖర్చు ఉండదు అన్నమాట. మేము ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపిస్తున్నా. సో ఇది నేను జనరల్గా ఏంటంటే లాంగ్ హెయిర్ ఉంచుకోను, షార్ట్ హెయిర్ ప్రిఫర్ చేస్తాను. సో అందుకని నా హెయిర్ షార్ట్ ఉంటుంది, కానీ లేదంటే నా హెయిర్ చాలా షైనీగా ఉంటుంది. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినా తెలుస్తుంది, లైక్ ఇలా షైనీగా ఉంటుంది. అండ్ నాకున్న ఓన్లీ ప్రాబ్లం ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, వేరే ప్రాబ్లమ్స్ లేవు. అది కూడా హెరిడిటీ వల్ల వచ్చింది. సో నేను అది హెరిడిటీ వల్ల వచ్చింది కాబట్టి దానికి కెమికల్స్ యూజ్ చేసి పోగొట్టుకోవాలి అనుకోను. జస్ట్ అది కవర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట హెన్నా లీవ్స్తో అలా. సో ఇలాగా షైనీగా ఉంటుంది హెయిర్ అండ్ మెయిన్గా వాల్యూమ్ ఉంటుంది. ఉండడం షార్ట్ హెయిర్ అయినా వాల్యూమ్గా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ హెల్దీగా ఉండాలి. సో అందుకని హెల్దీగా బ్యూటిఫుల్గా ఎలా చేసుకోవచ్చు ఇంట్లో ఈ వీడియోలో మీకు చూపిస్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందు ఏమేమి ఇంగ్రీడియంట్సో చూపిస్తాను. కరివేపాకు, మందారాకులు, వేపాకు, గోరింటాకు, అలాగే పెరుగు. సో పెరుగు 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నేను. ఇంగ్రీడియంట్స్ అన్నీ మస్ట్గా తీసుకోండి, ఏది స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఒక 6 లేదా 7 మందారాకులు తీసుకోవచ్చు. అండ్ మిగతా అవన్నీ హ్యాండ్ఫుల్, నీమ్ లీవ్స్ హ్యాండ్ఫుల్, గోరింటాకు, కరివేపాకు అన్నీ కూడా హ్యాండ్ఫుల్ తీసుకుంటే సరిపోతుంది. సో పెరుగు 3 టేబుల్ స్పూన్స్ చెప్పాను కదా, హాఫ్ కప్ ఉంటుంది ఇది. ఇంకా వాటర్ యాడ్ చేసుకోకర్లేదు. అండ్ హాఫ్ స్పూన్ హనీ వేసుకున్నాను, హాఫ్ కూడా కాదు, ఒక పావు స్పూన్ జస్ట్ కండిషనింగ్ కోసం. ఇది ఒకసారి పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో ఒక ఫుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుంటున్నాను. సో మీ హెయిర్కి సెట్ అవ్వదు అనిపిస్తే ఈ ఇంగ్రీడియంట్ స్కిప్ చేసేయండి. సో ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా ఉండాలి మొత్తం కూడా, ఒక ఫైన్ పేస్ట్ లాగా. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయకూడదు ఇందులో. సో ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా హ్యాండ్తో అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ మస్ట్ అండ్ షుడ్గా సెక్షన్స్ డివైడ్ చేసి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా ఈజీగా మనకి తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది. సో ఇలా సెక్షన్స్ డివైడ్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా మొత్తం అప్లై అవుతుంది. ఒక టెయిల్ కోమ్ కానీ ఏదైనా యూజ్ చేసి నీట్గా హెయిర్ అంతా కూడా కవర్ చేసేసుకోండి ఇలాగా. నీమ్ లీవ్స్ వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్ అది పోతుంది. అండ్ పెరుగు వల్ల డీహైడ్రేట్ అయిపోయిన హెయిర్ అంతా కూడా హైడ్రేట్ అయ్యి మాయిశ్చర్గా ఉంటుంది. గోరింటాకు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ రాకుండా ఆపుతుంది. అండ్ ఇంకా ఏం వేసాం ఇందులో, మందారం వేసాం. సో మందారం డ్యామేజ్ అయిన చోట కొత్త హెయిర్ వచ్చేలా చేస్తుంది. అండ్ కర్రీ లీవ్స్ గురించి తెలిసిందే, హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇలా హెయిర్ అంతా కవర్ చేసేసుకొని మొత్తం క్లిప్ పెట్టేసుకొని అలాగా ఒక ½ అవర్ టు 1 అవర్ ఉంచేస్తే సరిపోతుంది, జస్ట్ డ్రై అయ్యే వరకు. అండ్ ఇక్కడ స్కాల్ప్ దగ్గర కానీ కొన్ని చోట్ల మనకి కొంచెం డ్రైగా కనిపిస్తుంది. అందుకని నేను ఒక 2 స్పూన్స్ పేస్ట్ అలా ఉంచుకొని లాస్ట్లో ఎక్కడైనా నాకు బ్రేక్గా కనిపిస్తే అలాంటి చోట అప్లై చేసుకుంటా. సో ఒక 1 అవర్ అయ్యాక హెడ్ బాత్ చేయాలి. సో హియర్ ఇస్ ద రిజల్ట్. సో మీరు చూసారంటే నా హెయిర్ చాలా షైనీగా అండ్ చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా అసలు ట్యాంగిల్స్ ఏం లేవు. అండ్ ఆ సాఫ్ట్నెస్ ఎంత బాగుంటుందో ఫీల్ అయితే. సో మీరు కూడా ఇది ఫీల్ అవ్వాలి అండ్ మీ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా యూస్ చేయండి. అండ్ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడంతో పాటు కొన్ని డూస్ అండ్ కొన్ని డోంట్స్ ఉంటాయి హెయిర్కి, లైక్ స్కిన్ అవ్వచ్చు అండ్ నేను చెప్పిన లిప్ కేర్ అవ్వచ్చు. అలా అన్నీ కూడా హెయిర్ కూడా ఉన్న కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఏంటో ఇప్పుడు చెప్తా. వాటిలో టాప్ మోస్ట్ అంటే 2 చెప్తాను. సో డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఏవి చేయడం వల్ల మీ హెయిర్ బాగా పెరుగుతుంది అండ్ ఏవి చేస్తే మీ హెయిర్ పెరగదు. సో ఈ 2 మాత్రం ఇప్పుడు చెప్తా. సో డూస్లో ఫస్ట్ది డయట్. సో చాలామంది హెయిర్ ఆయిల్స్, షాంపూస్, హెయిర్ ప్యాక్స్ లేదంటే హెయిర్ ప్రోడక్ట్స్ వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది హెయిర్ అనుకుంటారు. బట్ మనం తినే ఫుడ్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ప్రోటీన్ అనేది హెయిర్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. లైక్ పెరుగు, పాలు, ఎగ్స్, ఆల్మండ్స్, లీఫీ వెజిటబుల్స్, జనరల్గా లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, పెరుగు, పాలు అవ్వచ్చు, చాలామంది ఇష్టపడరు డైరీ ప్రొడక్ట్స్. బట్ హెయిర్ హెల్త్ అనేది వాటికి చాలా డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ కూడా అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను గ్రౌండ్నట్ తినేదాన్ని కాదు ఇదివరకు, బట్ గ్రౌండ్నట్ వల్ల చాలా హెయిర్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ రూట్స్ నుంచి స్ట్రాంగ్గా వచ్చేలా చేస్తుంది నట్ అనేది. సో గ్రౌండ్నట్స్ అవ్వచ్చు, ఆల్మండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అండ్ కర్రీ లీవ్స్ కూడా, కర్రీ లీవ్స్ మ్యాజిక్లా వర్క్ అవుతాయి హెయిర్కి. సో మనం తినే పప్పు కూరల్లో జస్ట్ అలా తీసి పక్కన పడేస్తాం, బట్ ఆ ఒక్కొక్క కరివేపాకు అనేది చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. మీరు ఒక 1 month మీరు తినే ఐటమ్స్ అన్నిటిలోనూ కరివేపాకు తీసేయకుండా తింటూ ఉంటే మీకే తెలుస్తుంది ఆ రిజల్ట్ అనేది, మీరే కమెంట్ చేసి చెప్తారు. సో డైట్ అనేది కేర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయింటైన్ ఏ క్లీన్ రొటీన్. సో మీరు ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా లేదంటే కోమ్స్ అవ్వచ్చు, రబ్బర్ బ్యాండ్స్ అవ్వచ్చు, క్లిప్స్ అవ్వచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు క్లిప్స్ అవి ఉంటాయి లైక్ ప్లాస్టిక్ అవి, రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఇవి ఏంటంటే వాడుతూ ఉంటాం మనం, తీసేస్తూ ఉంటాం. బట్ వాష్ చేయడం అనేది అంత ఇంపార్టెన్స్ ఏమో, బట్ వాష్ చేస్తే ఆ రిజల్ట్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. బికాజ్ మనం హెయిర్లో పెట్టుకున్నప్పుడు డాండ్రఫ్, డస్ట్ అవన్నీ హెయిర్కి ఎలా పడితే వాటికి అలాగే పడుతుంది. మనం హెయిర్ వాష్ చేసేస్తాం బట్ ప్రోడక్ట్స్ అయితే వాష్ చేయవు. సో డెఫినెట్గా మీరు మీ కోమ్స్ అవ్వచ్చు, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ టైస్ ఇవన్నీ కూడా వీక్లీ ఒక్కసారైనా హాట్ వాటర్లో సోక్ చేసి వాష్ చేస్తే మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది. సో డోన్స్ అంటే ఏంటంటే మీ హెయిర్కి అస్సలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అలాంటిది చేస్తే మీ హెయిర్ డ్యామేజ్ అవుతుందని అర్థం. సో అలాంటిది ఏంటంటే అవాయిడ్ హీట్. సో డ్రైయర్స్ అవ్వచ్చు, కర్లర్స్ అవ్వచ్చు, స్ట్రైట్నర్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా వీలైనంత తక్కువ, కుదిరితే మానేయచ్చు కూడా. సో జనరల్గా ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్స్ అవ్వచ్చు, బ్లో డ్రై అవ్వచ్చు, అఫ్కోర్స్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు హెయిర్ బ్లో డ్రై చేసుకోవాలంటే మనం కొంచెం ముందే ప్రిపేర్ చేసుకొని, ఐ మీన్ షెడ్యూల్ కొంచెం ముందే సెట్ చేసుకొని మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవచ్చు హెయిర్ అంతా కూడా, అప్పుడు ఇంకా బాగా ఆరుతుంది. అండ్ నెక్స్ట్ స్ట్రైట్నర్ ఉంటుంది, మనం ఇంట్లోనే హెయిర్ స్ట్రైట్నింగ్ ప్యాక్స్ చేయొచ్చు. అండ్ మీరు ఆయిల్ అండ్ షాంపూయింగ్ పర్ఫెక్ట్గా చేస్తే హెయిర్ దానంతటి అదే స్ట్రైట్ అవుతుంది. న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి హెయిర్లో, అవన్నీ కూడా హెయిర్ని స్ట్రైట్ చేసే గుణం కలిగి ఉంటాయి. లైక్ కర్లింగ్ హెయిర్ కాకుండా నార్మల్ హెయిర్ వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళు అలా చేయొచ్చు. అండ్ కర్ల్స్ అంటే ఎప్పుడైనా ఒకసారి అది కూడా హీట్ లేని కర్ల్స్ ప్రిఫర్ చేయండి, రోలింగ్ కర్ల్స్ లాంటివి. సో అలా చేస్తే ఏంటంటే మీ హెయిర్ ఎంత తక్కువ హీట్ ఎక్స్పోజ్ అయితే అంత హెల్దీగా ఉంటుంది. సో అస్సలు హీట్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ డోంట్ ఎక్స్చేంజ్ యువర్ ప్రోడక్ట్స్. సో మీ హెయిర్ టైస్, కోమ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇందాక చెప్పాను క్లిప్స్ కానీ, అంటే జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా మనం ఒకరిది ఒకరు వాడేస్తూ ఉంటాము, పెద్ద ప్రిఫర్ చేయం. బట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి, ఐ మీన్ చిన్న చిన్న చేంజెస్ అనేవి చాలా చేంజ్ చూపిస్తాయి మన హెయిర్ హెల్త్ మీద. లైక్ ఇప్పుడు కోమ్స్ అవ్వచ్చు, హెయిర్ టైస్ అవ్వచ్చు, మీవన్నీ సెపరేట్గా పెట్టుకోండి. అదేమీ డివైడ్ చేస్తున్నట్టు కాదు, బట్ మీ హెయిర్ హెల్త్కి అనేది మీ హెయిర్ ఒకలా ఉంటుంది అండ్ ఇంకొకరి హెయిర్ ఇంకొకలా ఉంటుంది. సో మీకు డాండ్రఫ్ అస్సలు ఉండకపోవచ్చు అండ్ ఇంకొకరికి డాండ్రఫ్ ఉండొచ్చు. సో ఆ డాండ్రఫ్ మీకు వచ్చి మీకు కూడా పాడే అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ మనం ఇవన్నీ కూడా ఫాలో వస్తున్నాం ఏజెస్ నుంచి, లైక్ షేర్ చేసుకోవడం కోమ్స్ కానీ క్లిప్స్ కానీ. బట్ ట్రై చేసి చూడండి, లైక్ మీది సెపరేట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎప్పుడైనా అయితే ఓకే, బట్ రెగ్యులర్ బేసిస్లో అయితే మీ థింగ్స్ అనేవి సెపరేట్గా ఉంచుకొని మెయింటైన్ చేసుకుంటే మీకు చాలా చేంజ్ అనేది వస్తుంది వాటి నుంచి. సో దువ్వెన్నలు కానీ క్లిప్స్ కానీ అవన్నీ ఏంటంటే సెపరేట్గా మెయింటైన్ చేసుకోండి, ఎక్స్చేంజ్ మాత్రం అసలు చేసుకోవద్దు. సో ఈ మెయిన్గా ఈ 2 డోస్ అండ్ డోన్స్ మీరు ఫాలో అయ్యి ఇందాక చూపించిన హెయిర్ ప్యాక్ అనేది చేస్తే డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ అందులో యూజ్ చేసిన నీమ్ లీవ్స్, హెన్నా అండ్ హైబిస్కస్, కర్డ్ ఇవన్నీ కూడా మంచి సోర్సెస్ అనమాట మీకు ప్రోటీన్ కావచ్చు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క యూజ్ ఉంది ఇందాక నేను చెప్పినట్టు. సో ఏది స్కిప్ చేయకుండా మీరు యాస్టీస్ ఇలాగా ఫాలో అయిపోండి. అండ్ ఎలా వచ్చిందో రిజల్ట్ కమెంట్ చేసి చెప్పండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే గో అండ్ ట్రై. సో that's all for this video. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అలాగే హెయిర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ బాయ్స్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఇది. బాయ్స్కి కూడా చాలా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అవ్వచ్చు, స్వెట్ వల్ల అవ్వచ్చు. సో వాళ్ళందరూ కూడా సిగ్గుపడకుండా శుభ్రంగా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో మస్ట్ ఫాలో దిస్. అండ్ ఈ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సో అన్నిటికన్నా ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాయ్ బాయ్.